ఎప్పుడైనా ఫ్లైట్ జర్నీలు మహా అంటే 10 గంటలు లేదా అంటే 18 గంటలు ప్రయాణం చేయగలుగుతాయి. కానీ ఒక ఫ్లైట్ కనిపించకుండా పోయి ఏకంగా 35 ఏళ్ళు తర్వాత కనిపిస్తే అందులోని మనుషులు ఏమయ్యారు, ఆ ఫ్లైట్ ఎందుకు మిస్ అయింది తెలుసుకుందాం. 1954లో శాంటియాగో ఎయిర్లైన్స్ ఫ్లైట్ 513 జర్మనీ నుండి బ్రెజిల్కి 92 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఆ తరువాత అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ఎగురుతూ అదృశ్యమైంది. ఆ ఫ్లైట్ గురించి చాలా వెతికారు, దాని ఆచూకీ గాని శకలాలు గాని దొరకలేదు. ఫ్లైట్ 513ని మిస్సింగ్ ఫ్లైట్ గా ముద్ర వేశారు. ఆ తర్వాత ఆ ఫ్లైట్ ని ఏలియన్స్ వెతికెళ్లాయి అని, ఆ ఫ్లైట్ సీక్రెట్ ఐలాండ్ లో ల్యాండ్ అయ్యిందని, స్పేస్ లోని బ్లాక్ హోల్ గుండా ప్రయాణించడం వలన మిస్ అయిందని చాలా స్టోరీస్ వచ్చాయి. క్రమక్రమంగా ఆ ఫ్లైట్ గురించి అందరూ మర్చిపోవడం స్టార్ట్ చేశారు. దశాబ్దాల తర్వాత కరెక్ట్ గా 1989లో ప్రశాంతంగా ఉన్న బ్రెజిల్ విమానాశ్రయంలో ఒక ఫ్లైట్ కనపడింది. ఎయిర్పోర్ట్ సిబ్బంది దానితో కాంటాక్ట్ అవ్వాలని చూశారు, కానీ అందులో నుండి ఎలాంటి సమాధానం రాలేదు. ముందు జాగ్రత్తగా ఎయిర్పోర్ట్ రన్వేని క్లియర్ చేశారు. ఆ ఫ్లైట్ సైలెంట్ గా వచ్చి ల్యాండ్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ సిబ్బంది సెక్యూరిటీ వాళ్లు పరిగెట్టుకుని ఫ్లైట్ దగ్గరికి వెళ్లారు. ఫ్లైట్ చూస్తే చాలా పాత ఫ్లైట్ గా అనిపించింది. ఫ్లైట్ లోపలికి వెళ్లి చూడగానే అందరూ షాక్. వారంతా కొద్దిసేపు భయంతో స్తంభించిపోయారు. విమానంలో ఒక్కరు కూడా లేరు. మొత్తం విమానం అస్థిపంజరాలతో నిండిపోయింది. ప్రయాణికులందరూ ఏమి జరిగిందనే విషయం కూడా తెలియనట్టు సీట్ బెల్ట్ తో అలానే ఉండి చనిపోయారు. కేవలం వారి ఎండిపోయిన ఎముకలు మాత్రమే కనిపించాయి. లిఫైట్ కాక్పిట్ లోకి వెళ్లి చూస్తే ఫ్లైట్ నడిపే కెప్టెన్లు కూడా అలానే ఎముకలతో మిగిలిపోయారు. ఈ విషయం వింటేనే చాలా భయంకరంగా ఉంది కదా. ఇది నిజంగా జరగలేదని, ఒక నవలలోని స్టోరీ మాత్రమే అని కూడా చెప్తుంటారు. కొందరు నిజమే అని, ఇదంతా సూపర్ న్యాచురల్ థింగ్స్ వల్ల జరిగే ఉంటుందని కొంతమంది అంటారు. ఏదేమైనా ఇలాంటి ఎన్నో మిస్టరీస్ అన్సాల్వ్డ్ గానే మిగిలిపోయాయి.